తెలంగాణ రాష్ట్రం నుంచి ముడుపులను కూడా ఏసీసీకి ముప్పుట్ట చెప్పే క్రమంలోనే ఈ విచారణను మధ్యలో నిలిపివేసి కొత్త డ్రామాకు తెరలేపినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈ రెండు ఒకటే. వాస్తవానికి ఏంటంటే కేసీఆర్ను ఇది అధికారిక కార్యక్రమం, అధికారిక కార్యక్రమం అయినప్పుడు కూడా సోనియా గాంధీ గారిని తెలంగాణ రప్పించి కేసీఆర్ గారిని ఆహ్వానించి వీళ్ళిద్దరిని ఒకే వేదిక పంచుకునే విధంగా ఒక ప్లాన్ కాంగ్రెస్ పార్టీ వేసింది. వాళ్ళిద్దరిని ఒకే వేదిక మీద కూర్చోబెట్టాలి, ఒకే వేదిక పంచుకోవాలి. కారణం ఏంటి అంటే ఫోన్ ట్యాపింగ్లో కానీ కాళేశ్వరంలో కానీ కేసీఆర్ కుటుంబం జైలు పోయేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఫోన్ ట్యాపింగ్లో నిందితులుగా భావింపబడుతున్న వ్యక్తులు వాళ్ళ వాంగ్మూలంలో వాళ్ళ స్టేట్మెంట్లో క్లియర్గా కేసీఆర్ పేరు చెప్పారు. కేసీఆర్కు ఇప్పటికే నోటీస్ చేయాల్సిందే, ఇవ్వలేదు. కేసీఎంలో కేసు ఫైల్ చేయాల్సిందే, చేయలేదు. కాళేశ్వర విషయంలో ఇప్పటికే విచారణ జరపాల్సిందే, చేయలేదు. కాబట్టి కేసీఆర్ ఢిల్లీకి వచ్చి ఎవరిని మేనేజ్ చేయాలనో, ఏది చేయాలనో, ఏ విధంగా ప్రలోభపరచుకోవాలనో అన్ని రకాలుగా తయారు చేసుకున్నాడు. కాంగ్రెస్ ఆధినాయకత్వాన్ని ఒప్పించినాడు, మెప్పించినాడు, అన్ని రకాలు అరుచుకున్నాడు. కాబట్టే రేవంత్ రెడ్డి గారి మీద పక్క ఒత్తిడి వస్తున్నది. ఒత్తిడి వస్తుంది కాబట్టే ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఇంతవరకు ముందుకు పోయే ప్రయత్నం చేస్తలేడు. ధాన్యం కొనుగోలు కూడా ముందుకు పోయే ప్రయత్నం చేస్తున్నాడు. కాళేశ్వర విషయంలో ముందుకు పోయే ప్రయత్నం చేస్తలేడు. ఏంటంటే ఎన్నికల తర్వాత పార్లమెంటు ఫలితాల తర్వాత నేను గతంలో అన్నాడు, తెలంగాణ రాష్ట్రం మీరు ప్రకటించిన తర్వాత టీఆర్ఎస్ పార్టీని కాంగ్రెస్లో విలీనం చేస్తా అని చెప్పన్నాడు. చేయలేదు కాబట్టి 10 సంవత్సరాల తర్వాత ఇవాళ ఆయన అవినీతి అక్రమాలను బయటకు వస్తున్నాయి కాబట్టి ఆయన కుటుంబం ఆయన జైలుకోయే అవకాశం ఇప్పటికే బిడ్డవైంది. మళ్ళీ నేను నా కొడుకు జైలుకోయే ప్రమాదం ఉంది కాబట్టి పార్లమెంట్ ఎన్నికల ఫలితాల తర్వాత తప్పకుండా బీఆర్ఎస్ పార్టీని కాంగ్రెస్లో విలీనం చేస్తా, నా జోలికి రాకండి, నా మీద కేసులు పెట్టకండి అని చెప్పి ఇద్దరి మధ్య రహస్య ఒప్పందాలు జరిగినాయి. పెద్ద ఎత్తున ఏం జరగాలో, ఏం ముట్టాలో అవి ముట్టినాయి. కాబట్టి ఆ రహస్య ఒప్పందంలో భాగమే ఈ తతంగం అంతా అది. సరే సోనియా గాంధీ వస్తారా రారా, వారికి ఏ విధంగా నివేదికలు అందినాయి, రేపు కార్యక్రమంలో పాల్గొంటే ఏ విధంగా తప్పుడు సమాచారం పోతుంది, ప్రజలు ఏ విధంగా వాస్తవాలు గుర్తిస్తారు అని చెప్పి వస్తారా రారా వేరే విషయం. కానీ బీజేపీ నాయకులు విలవకుండా ఇలా మేము ఉద్యమాలు చేస్తాం, పార్లమెంట్లో బిల్లును మేము ప్రైవేట్ బిల్లు పెడతా అంటే భయపడి కాంగ్రెస్ పార్టీ వచ్చింది, అలా బిల్లుకు మద్దతు ఇచ్చింది మేము. భారతీయ జనతా పార్టీ మద్దతుతోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. ఢిల్లీకి వచ్చినప్పుడు కనీసం బీజేపీ కేంద్ర నాయకులను ఆహ్వానించకుండా కేవలము తెలంగాణ రాష్ట్ర బిల్లును వ్యతిరేకించడు, బిల్లు ఓటింగ్లో పాల్గొనే వ్యక్తిని చర్చలో పాల్గొనలేనటువంటి కేసీఆర్ను అంతే ప్రత్యేకంగా ఆహ్వానించడం అంతరమైంది. ఇదే మొత్తం వెనుక ఉన్న తతంగం అంతా ఇదే. ఇద్దరు కలిపి ఒక వేదిక పంచుకోవడం, రాజు గుర్తించే ప్రయత్నం చేయడం, రాజు గుర్తించుకోవడం, ప్రజలకు సమాచారం ఒక సందేశం ఇవ్వడము, సంకేతం ఇవ్వడము, దీని ప్రజాస్పందన ఏ విధంగా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేయడం, ఎన్నికల తర్వాత పార్లమెంట్ ఫలితాల తర్వాత బీఆర్ఎస్ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయడము, తద్వారా ఫోన్ ట్యాపింగ్ కేసు కానీ కాళేశ్వరం కేసుల నుంచి తప్పించుకునే ప్రయత్నం చేయడం. అందుకే భారతీయ జనతా పార్టీ ఈ విషయాలను గ్రహించే ఈ అవినీతిపై సిబిఐ విచారణ కోరాలని చెప్పి కోరడం. కాబట్టి దీని మీద కేంద్ర నాయకులను ఎందుకు విలువలేదో, కేసీఆర్ మీద అంత ప్రేమ ఎందుకో, ఇది అధికారిక కార్యక్రమమా, కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ కార్యక్రమమా, రాష్ట్ర ముఖ్యమంత్రి స్పష్టం చేయాలి. ఒక 41 వాంగ్మూలం తీసుకు స్టేట్మెంట్ ఇక్కడ వేసారు, ఒక్కసారా రెండుసార్లు. కనీసం కేసీఆర్ కుటుంబానికి కేసీఆర్ పేరు చెప్పిండి అనే మా పెద్ద ఆయన చెప్పుడు కేసీఆర్ పేరు కూడా చెప్పిండు. మరి ఎందుకు కనీసం నోటీస్ చేయాలి, విచారణ ఎందుకు చేస్తలేరు? కాబట్టి అండర్స్టాండింగ్ ఇద్దరు మధ్యలో, బయట మాత్రం బీజేపీ బీఆర్ఎస్ కొట్టారు, బీజేపీ కాంగ్రెస్ కొట్టారు, వాళ్ళిద్దరు ఒకటి. ఇప్పుడు సిబిఐ రాకుండా అసెంబ్లీలో చట్టం తీర్మానం చేశారు కదా, దాన్ని రద్దు చేయమని చెప్పండి, దాన్ని రద్దు చేయమని చెప్పండి, వెనక్కి తీసుకొని చెప్పండి. సిబిఐ రావద్దనే తీర్మానం చేసి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన రాదు కవి దగ్గర అరెస్ట్ చేయాలి బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అన్నారు కదా, మరి ఏమైంది? కాంగ్రెస్ లీడర్ కాంగ్రెస్ తో డీల్ ఉంది, అందుకే ఫోన్ ట్యాపింగ్ అంత డ్రామా, ఇది పొలిటికల్ డ్రామా ఇద్దరిది. అరే మరి అందుకే నేను ఏమంటున్నానంటే, ఇప్పుడు స్టేట్మెంట్ ఇచ్చిండు ఆయన, ఇప్పటికి ఇచ్చి 15 రోజులు 2 సార్లు ఇచ్చిండు. ఇచ్చినప్పుడు మరి కేసీఆర్ నుంచి విచారణకు ఎందుకు పిలుస్తారు? కేసీఆర్ విచారణ పిలిచి కేసీఆర్ 41 నోటీసులా లీగల్గా ఎట్టుకుంటే అట్లా ఇస్తే మేము సిబిఐ విచారణ ఎందుకు కొడతాం? అప్పుడు సిబిఐ విచారణ కొడితే ప్రజలు మనం తప్పు కొడతారు, ప్రజలు తప్పు కొడతారు మమ్మల్ని. మాకేమవసరం? రాష్ట్రపతి ఎంక్వైరీ చేస్తారనే కదా, ఇద్దరి మధ్య ఒప్పందం కుదిరిందనే కదా, మా ఎలక్షన్ కోడ్కు విచారణ సంబంధమైంది, విచారణ చేస్తారా? ఒక్కసారి సమీక్ష ఎందుకే? సమీక్ష నీకేమవసరం? సమీక్ష విచారణ సంస్థలు విచారణ చేస్తున్నాయి, నోటీసులు ఇవ్వాలి అంటే ముఖ్యమంత్రికి చెప్పి నోటీస్ ఇస్తారా, లేకుంటే ఇంకోటి చెప్పి నోటీస్ ఇస్తారా, సోనియా గాంధీ చెప్పి నోటీస్ ఇస్తారా, ఎవరు చెప్పి నోటీసులు ఇవ్వాలి? నోటీస్ ఇచ్చే వాళ్ళు ఎవరు? ఇలా కనీసం ఇంతవరకు ఈ విచారణ విషయంలో లీకీలు ఇస్తుంది తప్ప అధికారికంగా ఎక్కడ కనీస ప్రకటన చేస్తలేరు ఇప్పటికి.
వట్టి వట్టి విషయాలు ఆధార బాధగా మంత్రులు వాళ్ళు వీళ్ళు వచ్చి ఓ చేస్తూ ఉంటారు. అధికారికంగా ఇంత ఒక్క ప్రకటన చేస్తలేరు, లీకులు ఇస్తున్నారు అంతే. ఏం జరిగింది, ఏం జరగబోతుంది, అసలు విషయం మాత్రం చెప్తలేరు. మేము కేసీఆర్ ఎస్ ఇలా ముఖ్యమంత్రి గారే కేసీఆర్ ఫోన్ ట్యాపింగ్ పాల్పడ్డారని చెప్పన్నాడు, భార్యాభర్తల ఫోన్లు విన్నారని చెప్పన్నారు, అన్ని రకాలు చెప్పారు. దాంతోపాటు కాళేశ్వరరావు అవినీతి అక్రమాలు పాల్పడని ముఖ్యమంత్రి గారే చెప్పారు. ఇక ముఖ్యమంత్రి గారే చెప్పినాక చర్యలు కావు జరుగుతలేవు అంటున్నాను. ఎప్పుడు ప్రధానమంత్రి గారు హోంమంత్రి గారు లిక్కర్ కేసులు అని చెప్పాలి, కానీ నేను డైరెక్ట్ ముఖ్యమంత్రి గారు చెప్పారు. ఫోన్ ట్యాపింగ్ రాదు, డైరెక్ట్ స్టేట్మెంట్ రికార్డ్ చేశారు వాళ్ళు. ఎప్పుడు స్టేట్మెంట్ ఎప్పుడు రాలే, నోటీస్ ఇచ్చినాం కానీ నోటీస్ కూడా ఇవ్వలేదు ఇంతవరకు. ఇలా కేసీఆర్ కనీసం నోటీస్ కూడా ఇవ్వలేదు కదా కేసీఆర్ గారు. నేను సిబిఐ అధికారి కాదు కదా, అప్పుడు సిబిఐకి ఇవ్వలే కవిత బీజేపీ ఒకటి అంతా అని చెప్పన్నారు. సిబిఐ విచారణ జరిపారు, జరిపినాకే వాస్తవాలు బయటకు వస్తున్నాయి. ఇక వాళ్ళ ఆధారాలను బట్టి ఉంటుంది, అది ఆధారాలను బట్టి ఉన్నటువంటి అన్ని పరిశీలించి ఆధారాలను బట్టి అరెస్ట్ చేస్తారా, లేకుంటే కేసీఆర్ చాలా మంచి వ్యక్తి, ఇంద్రుడు చంద్రుడు ఏం చేయలేదు, అమాయకుడు నోట్లు ఏలు పెడతాడు సపరితాడు కొడుకడని చెప్పి అట్లా బయటపడి తీసిపెడతారు. ఇలా కేసీఆర్ కొడుకు అంటున్నాడు, ఈ ఇష్యూ డైవర్ట్ అవుతుంది అని మళ్ళీ మీరు దాన్ని బట్టి తెలంగాణ అవతరి చూస్తారు కానీ వేరే ఇష్యూ అని క్లోజ్ చేద్దాం. చార్మినార్ తొలగించాలే, తొలగించాలి అప్పుడు కొడుతున్నాం ఇప్పుడు కొడుతున్నాం. లేదు అందరూ అభిప్రాయం తీసుకోవాలి, అందరూ వద్దరు ఎవరంటారు. కేసీఆర్ కుటుంబ సభ్యుల ఫోన్ కూడా ట్యాప్ చేసిండు. హరీష్ రావు అందుకే అంటున్నా ఈ విచారణ అన్ని బయటకు వస్తే, అన్ని విచారణ బయటకు వస్తే ఏం జరిగిందో అధికారికంగా ప్రకటన చేస్తే దాన్ని బట్టి ముందు పోల్తాం. ఒక ఓవరాల్ స్టేట్మెంట్తో ఊహాగానంతో పోలేము కదా, విషయాన్ని జరపాలి కదా, జరిపిస్తాం కదా. ఇది ఈ విషయం అడుగు అవతరి ఎవరి ఆరు నెలలు అంటే ఏంటన్నా, నెల రోజులపడా కాదు, మేము వచ్చిన వెంటనే ధాన్యం కొనుగోలు విషయంలో వైళ్ళని జోలిస్తాం, వాళ్ళని జోలిస్తాం, వీళ్ళని పడేస్తాం, వాళ్ళని పడేస్తాం, అన్నీ చేస్తామన్నారు. 10 సంవత్సరాల కాల వ్యవధిలో సివిల్ సప్లై శాఖ అనేది ఎందుకు నష్టాల్లో ఉంది? అప్పులు పక్క పెట్టండి, అప్పులు వేరు నష్టాలు వేరు, అప్పులు వేరు నష్టాలు వేరు. 50,000 కోట్ల రూపాయలు అప్పుల్లో ఉంది, 10,000 కోట్ల రూపాయలు నష్టాల్లో ఉంది. సివిల్ సప్లై శాఖ నష్టాలు ఎందుకు వస్తుందన్నా? రైతుల దగ్గర కొని ఎఫ్సీఐకి వేయడానికి మధ్యవర్తిత్వం వహిస్తే సివిల్ సప్లై శాఖ 11,000 కోట్ల రూపాయలు నష్టాలు ఎందుకు వస్తుంది? ఇవాళ కాంగ్రెస్ పార్టీ వచ్చినాక సేమ్ అదే పొందను కొనసాగిస్తుంది కదా. 6 రూపాయలు నష్టప్పుడు కాంగ్రెస్ పార్టీ విచారణకు ఎందుకు ముందుకు వస్తలేదు? ధాన్య కొనుగోలు విషయంలో కానీ, ఇలా అవతరి దినోత్సవాలు కానీ, ప్రతిపక్షాలు కానీ ఇతర పక్షాలు కూడా సలహాలు సూచనలు ఇచ్చినప్పుడు వారు స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు దాన్ని పెద్ద స్కామే, అప్పటి నుంచి స్కామ్ అందుకే కదా. 50,000 కోట్ల రూపాయల అప్పులు ఓన్లీ కాంగ్రెస్ పార్టీ 6 నెలల కాలంలో వస్తుంది అంటలే నేను. బీఆర్ఎస్ పార్టీ నుంచి ఇప్పటివరకు కూడా కాంగ్రెస్ పార్టీ ఏం చేయాలి? సివిల్ సప్లై శాఖ ఏ విధంగా నష్టాలు ఎందుకు వచ్చింది, ఈ విధంగా అప్పులు ఎందుకు ఉందని ఒక సమీక్ష చేసుకోవాలి. సమీక్ష చేసిర్రు, సమీక్ష చేసి ఏం చేసినారు దాని మీద ఏం పట్టించుకోకుండా వాళ్ళు ఏ విధంగా అక్రమాలు పాల్పడ్డారు. వీళ్ళు అదే పండా, వీళ్ళు పైసలు తీసుకోవాలి ఢిల్లీకి పంపాలి, పైసలు తీసుకోవాలి ఢిల్లీకి పంపాలి.